కొన్ని శరీరానికి మాత్రమే నొప్పి కలుగ చేస్తుంది, మరికొన్ని మన మనస్సుకు నొప్పి కలుగ చేస్తుంది. శరీరానికి కలిగే నొప్పి 2 రోజుల్లో 3 రోజుల్లో వెళ్తుంది. బహుశా ఎయిర్లైన్ ఫ్రాక్చర్లు అట్లాంటిది వస్తాయి, 2-3 వారాలు రెస్ట్ తీసుకోవాలి. ఇంకో కొంచెం పెద్ద ఫ్రాక్చర్లు జరిగితే 2-3 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి. అయినా అవన్నీ సెట్ అవుతుంది. ఏ ఫ్రాక్చర్ అయినా 1 ఇయర్ వరకు దాని పెయిన్ కొంచెం కొంచెం మనకు ఉంటుంది, 1 ఇయర్ తర్వాత అది కూడా మాయమైపోతుంది. సో శరీర సంబంధమై మనకు కలుగుచున్న నొప్పులకు ఒక పరిష్కారం ఉంది, అది మెడిసిన్ ద్వారా మార్పు చెందొచ్చు, సర్జరీ ద్వారా దానికి మార్పు జరగచ్చు, రెస్ట్ తీసుకోవడం ద్వారా దానికి మార్పు జరగచ్చు, అది నయమవుతుంది. కానీ మనస్సుకు కలుగుచున్నటువంటి గాయాలు, మనం ప్రేమించినటువంటి వారు మన గురించి చెప్పిన అబద్ధం, మనం నమ్మిన వారు మనకు మోసం చేసిన కార్యం, వారి కష్ట సమయంలో మనం వారిని ఆదుకోవడానికి ధన సహాయం చేశాము, మనకు కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి అడిగినప్పుడు వారి నోటి నుంచి వచ్చే మాటలు, వారు పలికిన మాటలు మన హృదయానికి గాయం కలుగజేస్తే అది ఇంజెక్షన్ ద్వారా పోదు, అది మెడిసిన్ ద్వారా పోదు, దానికి అది పోవడానికి పెట్టే అనస్థీషియాలు ఏది కూడా కనిపెట్టలేదు. ఎందుకంటే ఆ గాయం శరీరంలో కాదు మనస్సుకు కలిగింది. సో శరీరమునకు కలిగే వేదనలు, బాధలు, నొప్పులు ఉన్నాయి, మనస్సుకు కలిగేటువంటి నొప్పులు ఉన్నాయి. ఒకరు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని లేవనెత్తడానికి మనం చాలా ప్రయత్నం చేశాం, ఆ వ్యక్తిని చాలా ప్రోత్సహించాం, మనవాడు అనే ఆ అభిమానంతో ప్రేమతో మనం అతని కష్ట సమయములన్నింటినీ మనం అతనికి సహాయపడ్డాం. కానీ అతడు స్థిరపడిన తర్వాత, అతడు బలవంతుడైన తర్వాత మనని లెక్క చేయకుండా పోతే మనకు కలిగే ఆ నొప్పి ఉందా? అది చాలా కాలం మనలో ఉండిపోతుంది. ఇలా వ్యత్యస్తమైనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రేమికుని నమ్మి కొంతమంది ఆడపిల్లలకి పొరపాటు చేస్తూ ఉంటారు. వాని జోకులు, వాని కామెడీలు, వాని లైఫ్ స్టైలు, వాని హెయిర్ స్టైలు, వాని నవ్వు, వాని నవ్వించే రీతి, ఇవన్నీ చూసి ఈ ఇస్తా అల్టిమేట్, ఇతనికన్నా బెస్ట్ ఇంకా నా లైఫ్లో రాదు అని అనుకొని పేరెంట్స్ వదిలేస్తారు. 20 ఇయర్స్ కష్టపడి కని పెంచి చదివించి పెద్ద చేసిన తల్లిని తండ్రిని కానని ఈ ప్రేమకునితో వెళ్ళి 6 నెలల తర్వాత తల్లిని ప్రతిరోజు తలంచుకుంటారు, తండ్రిని ప్రతిరోజు తలంచుకుంటారు. ఈ పరమ వ్యక్తితో నేను ఎందుకు బయలుదేరానో, ఇది నా కర్మ అంటారు కొందరు, ఇది నాకు జరిగిన పెద్ద ప్రమాదం అంటారు కొందరు. వారి జీవితం అంతా ఏడుస్తూ ఉంటారు. ఆ తల్లి కొన్ని నెలలు అన్నం తినలేదు, నిద్రపోలేదు, నిద్రలో కూడా ఆమె సడన్గా లేచి బిడ్డ గురించిన జ్ఞాపకం, ఏడుపు, ఇవన్నీ కలిగినటువంటిది తల్లులు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి దుఃఖం కలుగజేసి జీవితం ఆనందించడానికి పోయిన కొంతమంది జీవితంలో ఘోరమైన పరాజయం, అపజయం గురి అయి జీవితం అంతా ఏడిచినటువంటి వారు ఉన్నారు. I just want to encourage every youngsters, depend upon God, trust your parents. Definitely they are your friends. They will never harm you. మీ భవిష్యత్తు బ్యూటిఫుల్గా ఉండాలని మీ గురించి కలలు కని వచ్చేటువంటి వారు మీ పేరెంట్స్. వారిని ఏడిపించకండి, వారిని నొప్పించకండి, వారికి బాధ పెట్టించకండి. వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి వందనాలు తెలియపరచినట్లు చక్కగా వారి దగ్గర బిహేవ్ చేయండి, వారి దగ్గర నుండి ఆశీర్వాదము పొందడానికి ప్రయత్నం చేయండి.
వారి మనస్సును ఎన్నడూ గాయపరచవద్దు.